మాదిగలపై బీసీల రాళ్లదాడి, మంత్రి ఇలాకాలో మాదిగలపై దాడి, ఆర్చ్ నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 శిక్షణ అమలు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం పట్టణంలోని ఇజ్రాయల్పేటకు పోయే ప్రధాన మార్గానికి ఇరువైపులా ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని ఇజ్రాయల్పేట వాసులు నిర్ణయించుకున్నారు. అయితే నిర్మాణ పనులు మొదలు పెట్టగానే సమీపంలో ఉన్న బీసీ ఓసీ కులస్తులు ఒప్పుకోకపోవడంతో గొడవ పెద్దదైంది. గత వారం రోజులుగా ఆర్చ్ విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే గత ఆదివారం రాత్రి 9 గంటల నుండి మొదలైన రాళ్లదాడి సుమారు 3 గంటల వరకు ఇరు వర్గాల రాళ్లతో దాడి చేసుకున్నారు. ఏ దారిలో కొంతమందికి గాయాలు కూడా కాగా హాస్పిటల్లో ప్రథమ చికిత్స అందించారు. సోమవారం ఉదయం మంత్రి సురేష్, డిప్యూటీ కలెక్టర్ సేతు మాధవన్ స్థానిక నాయకుల సమక్షంలో ఎర్రగొండపాలెంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఇరు వర్గాలను పిలిచి చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఏటూ తేలని వివాదం. మంత్రి, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ స్థానిక నాయకులు ఆఫీసులో ఉండగానే ఎంఆర్పీఎస్ మాదిగ నాయకులు కొంతమంది ఆందోళన నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి మరొకసారి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని తెలిపారు. అయితే ఈ నెల 21వ తారీఖున ఎర్రగొండపాలెం పట్టణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన ఉండటంతో పట్టణంలో 144 సెక్షన్ పెట్టడం వల్ల రాజకీయంగా పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజా ఉద్యమకారుల గొంతుకు వినిపించకుండా పోలీసులు నొప్పుతున్నారంటే ఇటువంటి కారణం చెడు ఘటనలు చేయాలనేటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చిన అవుతుంది కదా ఈ పోలీసు వ్యవస్థ. అప్పుడు మేమేమనుకోవాల్సి వస్తుంది మేము అంటే ఈ దాడులు చేసే వాళ్ళకి పోలీసు వ్యవస్థ మద్దతు ఇస్తుంది అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఈరోజు. అంటే ఇన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ సామాజిక ఉద్యమకారులకి అవకాశం ఇచ్చి పీస్ కమిటీలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి ఏం బాధ కలిగింది? అది దయచేసి గమనించాల్సినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యవాదులారా, ప్రజా ఉద్యమకారులారా, సామాజిక ఉద్యమకారులారా, దళితులందరూ ఏకం కావాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అన్ని పార్టీల కుమ్మక్కైన ఈరోజు ఏ పార్టీని ఒక పార్టీ నిందించడానికి లేదు. ఈరోజు అంటే అన్ని పార్టీలు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు అందరూ ఇజ్రాయల్పేట మాదిగపల్లిపై దాడి జరిగిందంటే దాంట్లో అన్ని కులాలు ఉన్నాయంటే అన్ని పార్టీలు ఉన్నట్టే. దాంట్లో ఏదేమైనా కానీ దళితులకి ఏ పార్టీ వలన కూడా ఒక బలమైన విశ్వాసం లేకుండా పోయింది. ఏ పార్టీ మీద కూడా బలమైన విశ్వాసం లేకుండా పోయింది. మరి ముఖ్యంగా దళిత నియోజకవర్గం ఇది. ఈ దళిత నియోజకవర్గంలో దళిత ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితిలో దళిత ప్రజాప్రతినిధుల పట్ల ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే దళిత ప్రజాప్రతినిధుల పట్ల కూడా వాళ్ళ గౌరవాన్ని కూడా ఏమాత్రం నిలబెట్టే దగ్గర వ్యవస్థలు పనిచేయకుండా భజన లేకుండా పోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి గమనించాల్సినటువంటి పరిస్థితి అంటే దళితులంతా ఏకదాటి పైన రావాలా? దళితులంతా ఏకదాటి పైన రాకపోతే భవిష్యత్ కాలంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలుగు లాంగ్వేజ్ అయితే అన్ని లాంగ్వేజ్ అయితే ఆ పై తీసుకుని వచ్చానా? పాశవికమైనటువంటి దాడి ఏమీ లేదు. దాంట్లో దాడి చేయడానికి కూడా కారణం బలమైన కారణం వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఆ మాదిగపల్లె పోయేటువంటి దారికి దానిపైన ఇజ్రాయల్పేట అనేటువంటి ఒక ఆర్చిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది మేము పెద్ద కులం వీళ్ళు చిన్న కులం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఒక నీచమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళ హృదయాలలో వాళ్ళ మనస్సుల్లో ఉంచుకొని ఇంకా అంటరానంతరాలుగా అనేటువంటి వారిని చూస్తూ మా జాతుల్ని మా దళితులను చూస్తూ ఆ ఆర్చిని కట్టుకోనేకుండా అడ్డుకోవడం జరిగింది. దాన్ని కట్టుకునే క్రమంలో ఎప్పుడైతే మా వాళ్ళు వెళ్ళి ఆ ఆర్చిని నిర్మించుకునే క్రమంలో పనిచేస్తూ ఉన్నారో అప్పుడు వెంటనే అక్కడ కొంతమంది వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది వచ్చి అక్కడికి రాళ్లతోటి అలాగే బీరు సీసాలతోటి రకరకాలైనటువంటి సీసాలతోటి దాడులు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మాకు అర్థమైన విషయం ఏంటంటే 2 రోజులుగా దాడి జరుగుతూ ఉంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దాని మీద సామరస్యమైనటువంటి కమిటీ ఆ రోజు గుర్తురాలా? ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ ఎవరికి కూడా ఆ రోజు గుర్తురా ఈ కమిషన్? ఎప్పుడైతే కానీ ఆ సమస్య జటిలమైందో ఆ సమయంలో పీస్ కమిటీ అని ఒక పేరు తీసుకొచ్చారు. అంటే పీస్ కమిటీలో అంటే శాంతియుతమైనటువంటి కమిటీలో ప్రజా ఉద్యమకారులు ఉండరా? సామాజిక ఉద్యమకారులు ఉండరా? ఇది ఎక్కడ న్యాయం గమనించాలి. ఇంకోటి దాడి జరిగే సమయంలో ఆ ప్రాంతంలో మాత్రమే కరెంట్ ఆపిరంటే ఒక ముందస్తు పక్కా ప్రణాళిక ఉంది అనేది అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్క ఊతపదం ఈరోజు
ఎక్కడ పెట్టినా కారం చెడు ఘటన జరగాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్షలకి ప్రజా ఉద్యమకారులకు ఒంతుకు వినిపించకుండా పోలీసులు నొక్కుతున్నారంటే ఇటువంటి కారం చెడు ఘటన చేయాలనేటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చిన అవుతుంది కదా ఈ పోలీసు వ్యవస్థప్పుడు. అప్పుడు మేము ఏమనుకోవాల్సి వస్తుంది మేము అంటే ఈ దాడులు చేసే వాళ్ళకి పోలీసు వ్యవస్థ మద్దతు ఇస్తుంది అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఈరోజు. అంటే ఇన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ సామాజిక ఉద్యమకారులకు అవకాశం ఇచ్చి పీస్ కమిటీలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి ఏం బాధ కలిగింది అని దయచేసి గమనించాల్సిన పరిస్థితి. ప్రజాస్వామ్యవాదులారా, ప్రజా ఉద్యమకారులారా, సామాజిక ఉద్యమకారులారా, దళితులందరూ ఏకం కావాల్సిన పరిస్థితి. ఏదేమైనా కానీ అధికార పార్టీ కానీ తెలుగు లాంగ్వేజ్ ఇజ్రాయల్పేట ముఖద్వారం దగ్గర ఏదైతే ఆర్చ్ నిర్మాణంలో తలెత్తినటువంటి వివాదాలు, రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి వివాదాలు మరి కొంచెం ఘర్షణకు దారితీయడం జరిగిందో ఈరోజు దానికి సంబంధించి ఇరు వర్గాల వారిని పిలిపించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులు వారి సమక్షంలో మరి స్థానిక నాయకులు అందరం కూడా ఇరు వర్గాల మధ్యన సామరస్యంగా ఆర్చ్ నిర్మాణానికి మరి దారితీసే మరి పరిస్థితుల్ని కల్పించడానికి ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది ఏమి లేదు, కొన్ని మనోభావాల్ని పరిగణలోకి తీసుకోవాలి, ఇరు వర్గాల మనోభావాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఎవరిని కూడా అగౌరవపరచకుండా, ఎవరిని కూడా కించపరచకుండా సామరస్యంగా ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక ఫార్ములా, ఒక పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. ఇరు వర్గాల వారు కూడా చాలా సమద్భావ వాతావరణంలో ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అందరం కూడా మేము ఒకే గడ్డ మీద మరి పుట్టి పెరిగిన వాళ్ళం, రెండు మూడు తరతరాలుగా మరి ఒకరినొకరం మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి బంధుత్వాల్ని రిలేషన్షిప్స్ను మరి కల్పించుకొని పలకరించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి, మరి దాన్ని అట్లాగే కాపాడుకోవాలని ఇరు వర్గాల వారు కూడా ఈరోజు నిశ్చయంతో ఆ తాపత్రయం కాబట్టి మేము కూడా ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోకుండా ఏ ప్రసంగాలు కూడా దీన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ కొన్ని మరి విభేదాలు సృష్టించకుండా ముఖ్యంగా ఈ యొక్క ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా మరి బయట వాళ్ళు ఎవరు కూడా ఇందులో ప్రమేయం లేకుండా మేమందరికి ఈ యొక్క సమస్య మాకు తలెత్తింది, దీన్ని పరిష్కారం చేసుకుంటాం అనే దిశగా ఈరోజు ఇరు వర్గాల వారు మాత్రం